హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించే ఈ ఐస్ క్రీమ్ రెసిపీ అనేది చాలా అంటే చాలా సూపర్గా చేయొచ్చు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని ట్రై చేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే బయట కొన్నారా ఇది అన్నట్టుగా ఉంటుందన్నమాట మీరింట్లో తయారు చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఐస్ క్రీమ్ తినిపించండి వాళ్ళు ఏమంటారో కూడా నేనే చెప్తున్నాను బయట నుంచి కొని నాకు పెట్టేసవా ఏంటి అని కంపల్సరీగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తారు అప్పుడు మీరు చాలా ఆనందంగా చెప్పచ్చు లేదు నేనే చక్కగా నా చేతులతో చేశానని ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీలో చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తున్నారు వాళ్ళైతే మటుకు కంపల్సరిగా ట్రై చేయండి మీ ఇన్లాస్ అయితే మటుకు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతారు మీరు పెట్టిన ఈ ఐస్ క్రీమ్ తిని నా కోడలు ఎంత బాగా చేసిందో అని పొగడేస్తారు నా మాట మీద నమ్మకం ఉంటే ట్రై చేయండి ఇదొక్కటే కాదండి ఎవరైతే ఇంట్లో నుంచి చిన్న బిజినెస్ లాగా చేయాలి ఈ సమ్మర్ని చక్కగా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఇది బిజినెస్కి పనిచేస్తుంది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో తెలుసా ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ బిజినెస్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు నేను ఈరోజు అద్ది కూడా చెబుతాను మీరు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కప్స్లో ఏ విధంగా మనం సేల్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఐస్ క్రీమ్ చేయడానికి రెసిపీ మొత్తం నేను పైన స్క్రీన్ మీద ప్రతీది ఇస్తాను చూసి నోట్ చేసుకోండి ముందుగా మీరు అర లీటర్ పాలను తీసుకోండి ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ ఎక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్న పాలను తీసుకోవడం వల్ల మన ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అందుకే ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకోమని చెబుతున్నాను ఇప్పుడు ఈ పాలుని కొద్దిసేపు వేడి చేయండి అంటే మొన్న మనం చేసిన ఐస్ క్రీమ్కి బాగా మనం దగ్గర అయ్యేటట్టుగా చేసాం పాలుని ఈ పాలుని అంత దగ్గర అవసరం లేదు ఒకటి రెండు పొంగులు వచ్చేస్తే సరిపోతుంది నార్మల్గా మనం పాలు ఎలా వెయిట్ చేస్తాం అలా చేయండి చాలు దాంట్లో పంచదారని యాడ్ చేసుకోండి కొలత మొత్తం పయనిస్తాను నార్మల్గా ఉన్న పంచదారే పంచదార పొడి వెయ్యలేదు నేను మనం ఇంట్లో రోజు యూస్ చేసే షుగర్నే యాడ్ చేశాను ఇలా ఈ విధంగా మొత్తం అంతా కలిసినట్టుగా కలుపుకోండి వేడి మీద పంచదార త్వరగానే కరిగిపోతుంది మీరు ఒక్కసారి కలిపితే సరిపోతుంది ఇప్పుడు ఈ వేడి పాలల్లోంచి కొద్దిగా పాలని సైడ్కి తీయండి నేనైతే స్పూన్తో తీస్తున్నాను మీరు మామూలుగా గరిడితో తీసేసుకోండి కొద్దిగా తీసుకోండి సరిపోతుంది ఒక పావు కప్పు అలా తీసుకోండి ఎందుకంటే కొద్దిగా వేడయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ అయిపోతాయి అనమాట ఇందులో అందుకు పాలను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాలల్లో మీరు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి పైన నేను ఇంగ్రీడియంట్స్ ఎంత ఎగ్జాక్ట్గా తీసుకోవాలి అన్నది ఇస్తున్నాను కదా సేమ్ అలాగే మెజర్ చేసి తీసుకోండి పాలు కొద్దిగా వేడిగా ఉండడం వల్ల మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ని కలుపుతూ ఉంటే ఈజీగానే కలిసిపోతుంది అనమాట పాలల్లో ఈ విధంగా కలిపేసుకోండి ఉండలు లేకుండా కలిపేసుకోండి ఈ విధంగా ఇప్పుడు నేను నెక్స్ట్ వేసే ఐటెం కోసం షాప్ దగ్గర చిన్న క్లిప్పు తీసాను ఎందుకంటే ఇవి నార్మల్గా ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది అడుగుతున్నారు అందుకోసమే షాప్స్లో ఇటువంటి బాక్సెస్ అమ్మే సెక్షన్ అంటూ ఉంటుంది కదా అక్కడ మీకు దొరికేస్తుంది ఒక్కసారి వెతకండి ఇలా సిఎంసి పౌడర్ అండ్ జిఎంఎస్ పౌడర్ అని రాసి ఉంటుంది ఇది నేను చూపిస్తున్నాను కదా రెండు పక్క పెట్టి ఒక్కసారి స్క్రీన్షాట్ తీసుకోండి లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీకు అవి కూడా మీరు చూడొచ్చు మీకు అవైలబుల్గా బాగానే ఉంది ప్రైస్ అనుకుంటే అమెజాన్లో కొనుక్కోండి లేదు అంటే షాప్కు వెళ్ళి తీసుకోండి ఇప్పుడు నేను చూపించిన రెండు ఐటమ్స్ అన్నవి కంపల్సరీ మనం ఐస్ క్రీంలో యాడ్ చేయాలి వీటికి ఆల్టర్నేట్గా అయితే మటుకు ఏమీ ఉండవండి ఇవి మీరు కొనుక్కొని మీరు ఐస్ క్రీంలో యాడ్ చేసుకుంటే సేమ్ బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే ఉంటుందన్నమాట ఇవి కూడా ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా ఎలా ఇస్తున్నానో అంతే వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేయకూడదు ఇవి మీకు ఐస్ క్రీమ్ని స్మూత్గా తేవడానికి చాలా మటుకు అన్నమాట ఇవి ఐస్ క్రీమ్ ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కూడా మీకు సహాయపడతాయి ఈ విధంగా మెజరింగ్స్ అన్నీ నేను పైన ఇస్తున్నాను ఎగ్జాక్ట్గా నోట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అన్నిటినీ కలిసిపోయినట్టుగా ఒక్కసారి కలిపేయండి ఇలా పాలల్లో వేసిన ఆ మూడు ఇంగ్రీడియంట్స్ని చక్కగా అన్నీ కలిసిపోయినట్టుగా ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకోండి ఇప్పుడు ఈ పాలల్లో ఏదైతే మనం కలుపుకొని పెట్టుకున్నామో ఈ మిక్చర్ మొత్తం వేసేయండి వేసి బాగా పాలుని కలపండి కొద్దిసేపటికే పాలు మొత్తం తిక్ చక్కగా అయిపోతుంది ఈ విధంగా చూడండి మీకు చిక్కబడినట్టుగా కనబడుతుంది కదా అంటే అయిపోయిందని కానీ అప్పటికి మీకు అయ్యిందా లేదా అని మీకు డౌట్ అయిపిస్తే ఇలా మీరు ఒక స్పాషిలో తీసుకొని గరిటిగాని మధ్యలోకి ఇలా వేలు పెట్టేలా అనండి మధ్యలోకి అక్కలా గ్యాప్ లాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనకి అయిపోయిందని అర్థం అనమాట ఇలా మన మిల్క్ అన్నది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా వడకట్టేసుకోండి ఎందుకు అంటే ఎక్కడైనా చిన్న చిన్న గడ్డల్లాగా కానీ ఏదైనా మిక్చర్ అనేది కలలేదు అనుకున్నా సరే ఉండల్లాగా ఉన్నా కానీ అంతా పోతుంది మనకి సిల్కీగా స్మూత్గా ఉన్న మిల్క్ మిక్చర్ మాత్రమే వస్తుంది అనమాట ఈ స్టెప్ అనేది కంపల్సరీగా చెయ్యండి మీరు కూడా అప్పుడే మన ఐస్ క్రీమ్ అనేది తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి చిన్న చిన్న స్టెప్లే కానీ మీరు మిస్ చేస్తే మటుకు మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రాదు అందుకోసమే మీరు నేను చెప్పేది ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి ఇప్పుడు మీరు జల్లెల్లో కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఆ లాస్ట్లో కొద్దిగా ఉన్నది అదంతా చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నదన్నమాట ఇప్పుడు చూడండి ఎంత సిల్కీగా స్మూత్గా రెడీ అయిపోయిందో మిక్చర్ దీనిని ఐస్ క్రీమ్ బేస్ అని పిలుస్తారు ఇది తయారు చేసుకొని మీరు ప్రీవియస్గానే పెట్టేసుకొని ఉంచుకుంటే మనం ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ అయినా చేసుకోవచ్చు ఎలా అన్నది నేను చెబుతాను ఇప్పుడు వేరొక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఎందులో అయితే మీరు ఇప్పుడు పెట్టుకొని ఉన్నారో ఆ బౌల్లో కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇలా కేక్ టిన్ అయినా ఏదైనా సరే దాంట్లో వేసేసి ఇలా క్లింగ్ ర్యాప్ అన్నది చెయ్యండి ఇది లేదు అంటే ఏదైనా ప్లాస్టిక్ ర్యాప్ అన్నది చెయ్యండి కంపల్సరీగా చెయ్యాలి ఎందుకు అంటే మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాం కదా పైన ఐస్ క్రిస్టల్స్ అవి ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట అవన్నీ ఒకవేళ ఫామ్ అయినా సరే ఆ క్లింగ్ ర్యాప్ మీద ఉండిపోతాయి ఎక్కడ లోపలికి వెళ్లకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది మనకి అందుకే మీరు ఈ విధంగా వేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఆరు గంటల వరకు అప్పుడు బాగా సెట్ అయిపోతుంది అనమాట ఇది మీ ఫ్రిడ్జ్ కూడా హై టెంపరేచర్లో పెట్టుకోండి అంటే బాగా కూలింగ్ ఉండేటట్టుగా పెట్టుకోండి ఎందుకంటే టెంపరేచర్ కొద్దిగా కూల్గా ఉందనుకోండి సెట్టింగ్ కూడా చాలా త్వరగా అవుతుంది ఇప్పుడు చూడండి ఇది సెట్ అయిపోయిందని చెప్పి బయటకు తీశాను ఇప్పుడు దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఆ పైన చూస్తున్నారా మీరు కొద్దిగా తడితడిగా ఉంది కదా అదంతా ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రిస్టల్స్ అవి దాని మీద పడినవి నేను ఇలా తుడిచాను అవంతా అలా కనబడింది అనమాట అందుకే ప్రొటెక్ట్ చేసుకొని ఉంచడానికి మనం ఇలా క్లింగ్ ర్యాప్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి ఇప్పుడు దీనిని చక్కగా చాకు తీసుకొని ముక్కలు ముక్కల్లా కట్ చేసుకోండి నాది కొద్దిగా మెల్ట్ అయినట్టు అయింది కదా నేను కావాలనే కొద్దిసేపు బయటనే ఉంచేశానండి ఎందుకు అంటే ఇప్పుడు ఈ మిక్సర్ని మొత్తం మనం బీట్ చేయాలి ఒకవేళ ఇదంతా గడ్డగా టైట్గా ఉంటే ఇప్పుడు నా బ్లేడ్స్ ఏదైనా అవుతుందని నాకు భయం అనమాట బీట్ చేసినప్పుడు అందుకే ఎలా అయినా అది మిక్స్ అవుతుంది కాబట్టి కొద్దిసేపు బయటనే ఉంచేసాను ఇప్పుడు ఈ మొత్తం అంతా ఒక పెద్దగా ఉన్న బౌల్ తీసుకోండి ఎందులో అయితే మనం ఇప్పుడు బీట్ చేయాలో ఆ బౌల్ తీసుకొని దాంట్లో ఈ మొత్తం మిక్చర్ అంతా వేసేయండి ఎంత చక్కగా మొత్తం అంతా తీసేసి ఇప్పుడు బీటర్స్ని తీసుకోండి ఎలక్ట్రికల్ బీటర్ అనేది కంపల్సరీ ఉండాలండి ఇది బీట్ చేయడానికి లేకపోతే అస్సలు బీట్ అవ్వదు మిక్సీలో వేస్తానన్నా సరే వద్దని చెప్తాను చక్కగా మీరు బీటర్తోనే చెయ్యండి మిక్సీలో చేస్తే చెయ్యొచ్చు ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు కానీ ఎంత ఎక్కువ మొత్తంలో మన క్రీమ్ అన్నది బీట్ అవ్వదు మిక్సీలో ఎందుకంటే మిక్సీ బ్లేడ్స్ వేరే బీటర్ యొక్క బ్లేడ్స్ వేరే అనమాట ఇలా చక్కగా మనకి ఏరియేషన్ అది వచ్చి ఇప్పుడు మనం వేసిన మిక్చర్ కన్నా ఎక్కువ మొత్తంలో వస్తుంది అది చూడండి ఎంత పర్ఫెక్ట్గా బీట్ అయ్యి స్మూత్గా వస్తుందో ఇది కొద్దిసేపు బీట్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం నార్మల్గా మనం కేక్కి యూజ్ చేసే క్రీమ్ ఉంది కదా ట్రోపలైట్ క్రీము దానిని ఒక కప్పు తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి మా దగ్గర ఇలా నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ దొరకట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా అయితే మటుకు అమూల్ది క్రీమ్ దొరుకుతుంది కదా అది యాడ్ చేసుకోవచ్చు సేమ్ మెజరింగ్స్ కొద్దిగా కూల్గా ఉండాలి క్రీమ్ అది గుర్తుపెట్టుకోండి అలా షాప్ నుంచి తెచ్చేసి వెయ్యొద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిగా కూల్ అయిన తర్వాత అప్పుడు క్రీమ్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని చక్కగా కలిసినట్టుగా బాగా బీట్ చేయండి హైలో పెట్టుకోండి నేను అక్కడ మీకు కనబడట్లేదు కానీ నేను హైలో పెట్టుకొని చెయ్యి స్పీడ్ని తిప్పుతూ బీట్ చేస్తున్నాను ఈ విధంగా ఎంత బాగా మీరు బీట్ చేస్తే మీ ఐస్ క్రీమ్ అన్నది అంత ఎక్కువ వస్తుంది ఈ విధంగా మొత్తం అంతా ఎంత పర్ఫెక్ట్గా బీట్ చేయాలో అంత పర్ఫెక్ట్గా చేయండి అందుకే నేను పెద్ద బౌల్ తీసుకోండి అని చెప్పాను మీరు స్టీల్ తీసుకోవచ్చు ప్లాస్టిక్ తీసుకోవచ్చు ఇలా గ్లాసు తీసుకోవచ్చు ఏదైనా సరే పెద్దది తీసుకోండి ఎందుకంటే మనం బీట్ చేసినప్పుడు చుట్టూ అంతా తుల్లిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది ఈ విధంగా బీట్ అయిపోయింది ఇదేమీ మనం కేక్ కలిపేటట్టు పైకి పీక్స్ వచ్చినట్టుగా రావాలి అని అయితే నేను చెప్పను నార్మల్గా మొత్తం అంతా బీట్ అయిపోయిందని మీకే తెలుస్తుంది ఇలా చూడగానే స్మూత్ ఫినిషింగ్తో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీంలోనే మీకు నచ్చిన ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మాకు ఏ ఫ్లేవర్ వద్దు నార్మల్గానే మాకు వెనీలా ఫ్లేవరే కావాలంటే ఓన్లీ వెనీలా ఎసెన్సే యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో లేదు మేము దీనిని చాలా రకాలైన ఫ్లేవర్స్ యాడ్ చేస్తామంటే ఇక్కడ నేను చూపించినట్టుగా చేయండి ఇలా వేరొక బౌల్స్ తీసుకోండి మీరు ఎన్ని ఫ్లేవర్స్ యాడ్ చేయాలనుకుంటే అన్నీ అంటే అక్కడ ఉన్న క్రీమ్కి తగ్గట్టుగా తీసుకోండి ఇప్పుడు నేను ఓన్లీ రెండు ఫ్లేవర్స్ మాత్రమే చేస్తున్నాను సో క్రీమ్ని సరిసమానంగా వేసేస్తున్నాను రెండు బౌల్స్లోని ఇక్కడ నేను చూపించే ఫ్లేవర్సే మీరు చేయాలని అయితే లేదు మీ పిల్లలకి ఏది నచ్చితే ఆ ఫ్లేవర్స్ అనేవి మీరు తయారు చేసుకోవచ్చు కస్టమైజ్డ్గా ఈరోజు మీకు బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఏ విధంగా చేయాలో కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు ఎసెన్షన్ తీసుకోండి బటర్స్కాచ్ది దాన్ని తీసుకొని వన్ బై ఫోర్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత ఇలా కలర్ కూడా మనకు కావాలి కదా ఎందుకంటే లుక్ చాలా ఇంపార్టెంట్ అందుకే కొద్దిగా నేను కలర్ను కూడా యాడ్ చేశాను ఎల్లోది మీరిక్కడ లిక్విడ్ కలర్ అయినా యాడ్ చేయొచ్చు ఏమి ప్రాబ్లం అయితే ఉండదు నేను జెల్ కలర్ యూజ్ చేశాను ఈ విధంగా మొత్తం అంతా కలిసినట్టుగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో బటర్స్కాచ్ నట్స్ అని చెప్పి అమ్ముతారు వీటిని చాలామంది ఇంట్లో తయారు చేస్తారు మీకు వస్తే మీరు తయారు చేసుకోండి నేనైతే ఎప్పుడూ తయారు చేయలేదు నేను బయటకు దొరికేస్తాయి కాబట్టి అవి కొనుక్కొని అవే యూజ్ చేస్తాను ఇలా కొద్దిగా నట్స్ అన్నవి యాడ్ చేసి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది బ్లూబెర్రీ బ్లూబెర్రీ ఎసెన్స్ కూడా దొరుకుతుంది దానిని కూడా తెచ్చుకొని ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి మీకు ఫ్లేవర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మినిమంగా అయితే వన్ బై ఫోర్ సరిపోతుంది అంతకన్నా తక్కువైనా సరిపోతుంది ఎందుకంటే కొన్ని ఫ్లేవర్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి సో మీరు చూసుకొని యాడ్ చేసుకోండి బ్లూబెర్రీ అనగానే మనకు కొద్దిగా పర్పుల్ కలర్ ఉన్నట్టుగా కనబడుతుంది కళ్ళుకి అందుకే నేను పర్పుల్ కలర్ని కూడా యాడ్ చేసి కలిపేస్తున్నాను మీకు ఒకవేళ ఫ్రెష్ బ్లూబెర్రీస్ దొరికితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి దొరకలేకపోతే ఇక్కడ నేను చూపించే విధంగా బ్లూబెర్రీ క్రష్ అని చెప్పి దొరుకుతుంది దానిని కొద్దిగా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం ఇక్కడైతే మీరు చూస్తున్నారా నేను వన్ టీబిఎస్పీ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అక్కడ ఉన్న క్వాంటిటీకి అది సరిపోద్ది అని చెప్పి వన్ టీబీఎస్పి చూడండి చాలా తక్కువ మొత్తంలో యాడ్ చేస్తున్నాను జస్ట్ నాకు ఫ్లేవర్ కావాలన్నమాట ఇదంతా మీ కస్టమైజేషన్ మీదే ఉంటుందండి ఏదైనా సరే మనం కలుపుకొని మన ఐస్ క్రీమ్స్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంకొక ఆరు గంటల పాటు అంటే ఐస్ క్రీమ్ సెట్ అవ్వడానికి ఇప్పుడు నేను వేరొక కంటైనర్స్ అన్నవి ఇలా తీసుకున్నాను మీరు సెట్ అవ్వడానికి మీ ఇంట్లో ఉన్న ఏదైనా బౌల్స్ అన్నవి మీరు యూజ్ చేసుకోవచ్చు పాత ఐస్ క్రీమ్ బాక్సెస్ అవి కొంతమంది ఉంచుకుంటారు కదా అందులో కూడా వేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు దీని మీద కొద్దిగా బ్లూబెర్రీ ఫిలింగ్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చూడడానికి బాగుంటుందని యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇది మాలాస్ కంపెనీదే చూడడానికి ఇలా ఉంటుంది బాక్స్ దీనికి అమెజాన్ లింక్ కూడా కింద ఇస్తాను నేనైతే దీనిని చీజ్ కేక్స్ మీద వేయడానికి యూజ్ చేస్తానండి అంతకు మించి ఎక్కువ యూజ్ చేయను అనమాట అందుకే ఇలా ఐస్ క్రీమ్స్లో వాడాను దీనిని ఒక్కసారి ట్యాప్ చేసేయండి లోపల ఏదైనా ఎయిర్ బబుల్స్ అవి ఉంటే పైకి వెళ్ళిపోతాయి అప్పుడు మనకి ఏంటంటే ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ బాక్స్ని క్లోజ్ చేసేసి పక్కన పెడతాను సో నెక్స్ట్ మనం బటర్స్కాచ్ కూడా అదేవిధంగా వేరొక బాక్స్లో వేసేసుకుందాం దీనిని కూడా మీరు క్లింగ్ ర్యాప్ అనేది వేయాలి వేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు నేను వేరొక బాక్స్ తీసుకొని దాంట్లో ఈ ఐస్ క్రీమ్ కూడా వేసేస్తున్నాను బటర్స్కాచ్ ఫ్లేవర్ది వేసేసి దీని మీద కొద్దిగా బటర్స్కాచ్ నట్స్ అన్నవి మిగిలి ఉన్నాయి వాటిని వేస్తున్నాను అంతే ఇలా ఈ విధంగా ఫుల్గా తీసేసి వేసుకోండి ఇంతేనండి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం చాలా ఈజీ కానీ ఐస్ క్రీమ్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది అస్తమాను మీరు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే అయ్యిందా లేదా అన్నది చూడొద్దు అందుకే నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే నైట్ టైం చేసేయండి మార్నింగ్కి మీ ఐస్ క్రీమ్ అన్నది అయిపోతుంది అనమాట ఫ్రిడ్జ్ ఎప్పుడు హైలోనే ఉంచుకోండి అంటే టెంపరేచర్ కరెక్ట్గా అంటే మీడియంలో ఉండకూడదు కొద్దిగా కూలింగ్ పాయింట్లోనే పెట్టుకోండి అప్పుడే మీ ఐస్ క్రీమ్స్ అనేవి బాగా సెట్ అవుతాయి ఈ విధంగా క్లింగ్రాప్ వేసేయండి మొత్తం వేసేసి మళ్ళా క్యాప్ అనేది పెట్టేసి అప్పుడు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ విధంగా మీకు నచ్చిన ఫ్లేవర్స్తో మీ పిల్లలకి నచ్చినట్టుగా మీ ఇంట్లోనే మీరు ఐస్ క్రీమ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఆరు గంటల తర్వాత ఐస్ క్రీమ్స్ అనేవి బాగా సెట్ అయిపోయాయి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మన ఐస్ క్రీమ్ సెట్ అయిపోయింది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నేను ఎప్పుడు ఐస్ క్రీమ్ మీద క్లింగ్ ర్యాప్ వెయ్యండి అని చెబుతూ ఉంటానా అది ఎందుకు అంటే పైన పడిన మంచు మన ఐస్ క్రీమ్ లోపలకు కూడా వెళ్ళిపోకుండా అలా వెళ్ళిపోతే మన ఐస్ క్రీమ్ తిన్నప్పుడల్లా ఐస్ క్రీమ్ గడ్డలన్నీ మన నోట్లోనే ఉంటాయి అప్పుడు అది అంత మజాగా ఉండదు ఐస్ క్రీమ్ ఇలా క్రీమీగా చక్కగా చూడగానే బయట ఐస్ క్రీమ్ లాగే ఉండాలి అంటే మటుకు ఈ చిన్న చిన్నవైతే మటుకు మర్చిపోకండి కంపల్సరీగా మీకు ఆ క్లీన్ ర్యాప్ అనేది చిన్న సైజులో కూడా దొరుకుతుంది ఆ రోలు అది కొనుక్కోండి అది కొనుక్కొని ఈ విధంగా యూస్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ ఐస్ క్రీమ్లు బయటను కొంటే ఎంత అవుతుంది చాలా కాస్ట్ పెట్టి కొంటున్నాం అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో మన చేత్తో మనమే తయారు చేసి మన ఇంట్లో వాళ్ళకి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్ కప్స్లో ఈ విధంగా స్కూప్ చేసి మీ పిల్లలకి పెట్టండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు నేను ఆల్రెడీ ఒక రెసిపీ అనేది పోస్ట్ చేశాను ఐస్ క్రీమ్స్ కోసం ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ రెసిపీలో అయితే ఎటువంటివి వంటివి యాడ్ చేయకుండా ఓన్లీ పాలు పంచదారతోనే మన ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది చూపించాను ఆ రెసిపీ కూడా మీరు ట్రై చేయొచ్చు ఆ రెసిపీ ఓన్లీ మీరు ఇంట్లో వరకు మాత్రమే చేసుకోవచ్చు ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అంటే బిజినెస్ చేసిన వాళ్ళే చేయాలా మేము చేయకూడదా అనమాట మీరు అడగొద్దు మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి బయటన ఉన్నట్టుగానే మేము చేసాము అని చూపించాలంటే మీరు కూడా ట్రై చేయండి నేను చాలా వరకు అందరికీ యూజ్ఫుల్ అయినట్టుగానే వీడియోస్ అన్నవి పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ సమ్మర్ని మీ అందరూ కూడా యూజ్ చేసుకోండి ఈ సమ్మర్లో బాగా సేల్ అయ్యేవి ఏంటి కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసెస్ తర్వాత ఐస్ క్రీమ్స్ ఎవరైనా సరే ఐస్ క్రీమ్స్ అన్నవి తింటూనే ఉంటారు అందుకోసమే మీ అందరి కోసం ఈ వీడియో అన్నది పోస్ట్ చేయడం జరిగింది ఒక్కసారి నేను ఇచ్చిన రెసిపీని లెక్క వేయండి ఎంత అయిందో మీకే తెలుస్తుంది నేను అక్కడ మహా వాడిన ఐటమ్స్ అన్నీ ఒక్కసారి చెబుతాను చూడండి హాఫ్ లీటర్ మిల్క్ తర్వాత షుగరు చాలా తక్కువ అమౌంట్ తర్వాత కాన్ఫ్లోరు జిఎంఎస్ అండ్ సిఎంసి పౌడర్ ఆ పౌడర్స్ ఎంత కాస్ట్ ఉంటాయి ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఒకటి సెవెంటీ రూపీస్ పడింది మొత్తం ఎంత మనం వేసేసామా లేదే చాలా తక్కువ మొత్తంలో మనం యూస్ చేసాం మొత్తం ప్యాకెట్ ఎంత మనకి ఒక ఐదు టైమ్స్ అయినా వస్తుంది ఐస్ క్రీమ్స్ తయారు చేయడానికి సో దీనిని బట్టి మీరు ఒక్కసారి కౌంట్ చేసుకోండి మీరు వాడిన పదార్థాలకి మీకు ఎంత ఖర్చు అవుతుంది అని దీంట్లో మనం ట్రూబలెట్ క్రీమ్ కూడా వేసాం దాన్ని కూడా కౌంట్ చేయండి మహా అయితే మీకు ఇది ఒక రెండు వందల యాభై మూడు వందలు కూడా అవ్వదు మీరు సేల్ చేసేటప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్లో సేల్ చేయొచ్చు లేదు అంటే హాఫ్ లీటర్ వన్ లీటర్ అని చెప్పి కూడా సేల్ చేయొచ్చు ఆ బౌల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి మాకు ఆ ప్యాక్ చేసే మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందని డౌట్ వస్తుంది మీ ఊర్లో ఏదో ఒక హోల్సేల్ షాప్స్ అయితే ఉంటాయి కదా ఆ షాప్స్కి వెళ్ళి చూస్తే మీకు ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ వేసేవి వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు అలాంటివి తీసుకోండి తీసుకొని క్యాప్ ఉండేటట్టుగా ఉండాలి మీరు అందరూ చక్కగా ఐస్ క్రీమ్ని మెచ్చిన ఫ్లేవర్స్ అన్నవి చేసుకొని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇటువంటి చిన్న చిన్న మౌల్స్ ఉన్నవి కూడా దొరుకుతాయి ఒక స్కూప్ ఫిఫ్టీన్ రూపీస్ ఆర్ ట్వంటీ రూపీస్ చేయొచ్చు లేదు ఒక రెండు స్కూపులు వేసి అలాంటి పెద్ద బాక్స్లో వేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఆర్ ఫార్టీ రూపీస్ పెట్టచ్చు ఇదంతా అప్ టు యూ అంటే మీరు ఎంతకు సేల్ చేయాలో మీరే ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే ఈ బిజినెస్కి మీరే రానులు మీరే ఫిక్స్ చేసుకోండి వాళ్ళంతా చెప్తున్నారు వీళ్ళంతా చెప్తున్నారని కాదు మీకు ఎంతకు అమ్మితే మీ లాభం అన్నది మీకు తెలియాలి మీరు సమంగా ఒక్క దగ్గర కూర్చొని కౌంటు మొత్తం వేసుకోండి టోటల్ ఎగ్జాంపుల్కి మీకు ఒక వంద రూపాయలు అయింది అనుకోండి దాన్ని మీరు ఎంత అమ్మితే మీకు లాభం అన్నది ఓకేనా ఈ విధంగా చక్కగా ఈ సమ్మర్ని మీ అందరూ యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈరోజు నేను చూపించిన వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా చెబితే బాగుండు అని మీ మనసు కనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియచెప్పండి నా ఛానల్ కోసం మీరందరూ కోరినట్టే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మీకు నచ్చే విధంగా చేస్తేనే కదా మీకు యూస్ఫుల్ అవుతుంది నాకక్కడ వ్యూస్ వస్తున్నాయా లేదా అన్నది కూడా నేను పట్టించుకోను మీకు ఆ వీడియో వల్ల మీకెంత యూస్ఫుల్ అన్నదే ఆలోచిస్తాను నేను ఎందుకంటే నా వే ఆఫ్ థింకింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మిగతా వారితో పోలిస్తే నేను ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా అదే మీ అందరూ ఇంట్లోనే చక్కగా బేకింగ్ కోసం తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసింది నా ఈ ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్ మీరందరి కోసం మరొక వీడియోతో వస్తాను అది కూడా ఈ సమ్మర్ స్పెషల్ వీడియోతోనే ఈ సమ్మర్ అంతా చక్కగా మనం అన్ని రెసిపీస్ నేర్చుకుందాం బయటను కొనే పని లేకుండా ఇంట్లోనే మీ పిల్లలకి చేసి పెట్టే విధంగా నేను నేర్పిస్తాను ఇంకా ఉంటానండి మరి ప్రేమతో మీ శ్యామల